రైట్, బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు బీజేపీ టీడీపీ జనసేన కార్యకర్తలు కుర్చీలతో కొట్టుకున్న సందర్భం అటు విజయవాడలో చూస్తున్నాం, విజువల్స్లో చూస్తున్నాం. విజయవాడలో ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమ్మేళనం కాస్త రసాభసగా మారినట్లు తెలుస్తోంది. ఆ విజువల్స్లో మనం చూస్తున్నాం, కుర్చీలు గాల్లోకి ఎగురుతున్నాయి. సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ ఇటు కార్యకర్తలు ఆందోళన చెంది ఈ పరిస్థితి కనబడుతోంది. అయితే ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం నిర్వహించుకుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి ఆత్మీయ కూటమిని సమావేశపరుచుకున్నారు. కాకపోతే అందులో పూర్తిగా కుర్చీలతో కొట్టుకున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. సమన్వయ లోపం కారణంగానే ఇది జరిగింది అని అక్కడి వారు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నేతల మధ్య ఎటువంటి సమన్వయం లేకపోవడం వల్ల ఇటు కార్యకర్తల్లో పూర్తిగా ఆందోళన కనబడుతోంది. ఆ ఆందోళనలో భాగంగా ఈరోజు విజయవాడ ఈ ఆత్మీయ సమ్మేళనం కాస్త రసాభసగా మారినట్లు తెలుస్తోంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం కాస్త రసాభసాగా మారింది. అయితే సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కుర్చీలతోటి కొట్టుకున్న సందర్భం మనం ఇప్పుడు విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం కాస్త రసాభసగా మారిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. కుర్చీలు గాల్లో ఎగరేసుకుని మరీ కొట్టుతున్న సందర్భం, కుర్చీలతో అటు బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా నేతల మధ్య సీట్ల కేటాయింపు విషయంలో సమన్వయ లోపం కారణంగానే ఈ పరిస్థితి దాపురించిందని అక్కడి వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అటు టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తల మధ్య ఈ పరిస్థితి కనబడుతోంది. ఇది విజయవాడలో. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్లైన్లో అందిస్తారు. శివప్రసాద్ చెప్పండి, ఇటు ఆత్మీయ సమావేశం కాస్త రసాభసాగా మారినట్లుగా తెలుస్తోంది, పూర్తి అప్డేట్స్. నిజమేరకు ఇక అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అంటే కేవలం విజయవాడలో మాత్రమే కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇరుకైనటువంటి పరిస్థితి కనబడుతోంది. అంటే బేసికలీ ఈ పొత్తుకి సంబంధించి చాలా సీట్లు చేదర్చుకున్నారు పవన్ కళ్యాణ్ అనేది జనసేన నేతల యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. లేకపోతే బీజేపీకి సంబంధించి బీజేపీ అసలు టీడీపీతో చెట్టగట్టడం అనేది చాలా మంది కార్యకర్తలకి కానీ కింది స్థాయి నాయకులకు కానీ ఇష్టం లేదు. అది కేవలం పెద్దలు నిర్ణయించినటువంటి నిర్ణయం మేరకు ఈ రకమైనటువంటి చెత్త కట్టారనేటువంటి మాట వాస్తవం. కింద స్థాయి కార్యకర్తలు కానీ కింద స్థాయి నేతలు కానీ ఎవరు కూడా దాన్ని సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు. దానికి తోడు టీడీపీలో కూడా టికెట్లు లేని వాళ్ళు చాలా కాలం నుంచి అదే కాన్స్టిట్యూన్సీలో పనిచేసుకుంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇట్లా మూడు పార్టీల మధ్య ఉన్నటువంటి అసంతృప్తి చెగ ఏదైతే ఉందో ఆ చెగంతా ఈ కూటమి యొక్క ఆత్మీయ సమ్మేళనంలో బయటపడింది. పోతిన మహేష్ జనసేన నుంచి రాజీనామా చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. రాజీనామాను కూడా ఆయన ఇప్పటికే పంపించారు. కాబట్టి ఇట్లా ఒక్క కాన్స్టిట్యూన్సీ కనుక మనం చూసుకుంటే కొంతమంది ప్రధానమైనటువంటి నేతలు ఎవరైతే టికెట్లు ఆశించారో వాళ్ళకి టికెట్లు రాకపోవడం వల్ల ఏర్పడినటువంటి పరిస్థితిగా దీన్ని భావించవచ్చు. ఇప్పుడు వైజాగ్ కనుక మనం తీసుకున్నట్టయితే వైజాగ్ స్థానం అసలు బీజేపీకే కేటాయించలేదు. కానీ అక్కడ బీజేపీ స్థానం కోసం పోటీ పడుతున్నటువంటి వ్యక్తులు ఇప్పటికే దానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం, అలాగే దానికి సంబంధించి బహిరంగంగా స్టేట్మెంట్లు ఇవ్వడం, ఢిల్లీ ప్రయాణమై వెళ్ళటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రతి కాన్స్టిట్యూన్సీలు కూడా ఉన్నాయి. ఈ అండర్స్టాండింగ్ అనేది కింది స్థాయి కార్యకర్తల్లో కానీ కింది స్థాయి నేతల్లో కానీ రాలేదనేది అనడానికి ఇవాళ జరిగినటువంటి ఈ రసాభాసే దానికి ప్రధానమైనటువంటి నిదర్శనం. బీజేపీ నేతలు కానీ, టీడీపీ నేతలు కానీ, అలాగే జనసేన నేతలు కానీ, అధినాయకత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ కింది స్థాయి నేతల్ని కన్విన్స్ చేయడంలో కానీ, కార్యకర్తల్ని కన్విన్స్ చేయడంలో కానీ సఫలీకృతమయ్యేటటువంటి దిశగా ఎలాంటి గట్టి ప్రయత్నాలు చేయలేదు అనే దానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణగా దీన్ని భావించవచ్చు. చాలా చోట్ల అది జనసేనలో కానీ ఇది బీజేపీలో కానీ తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. అట్లీస్ట్ కనీసం టీడీపీకి సంబంధించి ఎవరైతే అసంతృప్త నేతలు ఉన్నారో వాళ్ళని పిలిచి చంద్రబాబు నాయుడు కొంతవరకు వాళ్ళతో మాట్లాడి దాన్ని పరిశ్రమ చేసినటువంటి సందర్భాలు మనం కొన్ని కాన్స్టిట్యూన్సీల విషయంలో మనం చూసాం. కానీ అదే బీజేపీ అలాగే జనసేనకు సంబంధించినటువంటి అంశాల్లో అంత లోతుగా కానీ వాళ్ళని పిలిచి క్యాండిడేట్స్ని పిలిచి మాట్లాడినటువంటి సందర్భాలు కానీ, కష్టపడినా కూడా సీట్లు అని వాళ్ళు పిలిచి మాట్లాడినటువంటి సందర్భాలు కానీ చాలా తక్కువగా మనకు కనిపిస్తాయి. బహిరంగ వేదికల మీద పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పారు, మనం త్యాగం చేస్తున్నాం,
రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఎవరైతే రాక్షస పరిపాలన చేస్తున్నట్టుగా భావిస్తున్నామో అటువంటి వ్యక్తిని దింపడం కోసం ఖచ్చితంగా మనం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొంతమంది దీంతో తమ యొక్క సీట్లను వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరు నిరాశ పడవద్దు, భవిష్యత్తులో మనకంతా కూడా మంచి జరుగుతుంది. అందువల్ల అసంతృప్తిగా పొందకుండా అందరూ కూడా పార్టీ విజయానికి, కూటమి విజయానికి పనిచేయాలని చెప్పి ఆయన బహిరంగ వేదికల మీద రెండు మూడు సార్లు మాట్లాడారు. మాట్లాడినప్పటికీ కూడా నిజానికి అది ఎవరికి చేరాలో వాళ్ళకి చేరినట్టుగా కనిపించడం లేదు. తీవ్రమైనటువంటి అసంతృప్తి ఇప్పటికి కూడా వెలువలాగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితిని, సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం. కాబట్టి దానికి ప్రతిరూపమే ఈ విజయవాడలో జరిగినటువంటి ఈ కూటమి యొక్క సమావేశం, ఆత్మీయ సమావేశంలో ఈ అసాభాషగా భావించవచ్చు. నాకు అటు ముఖ్య నేతలు, పెద్దలు, అంటే పార్టీకి సంబంధించిన పెద్దలు ఎవరైనా దీనిపై రెస్పాండ్ అయిన పరిస్థితి ఉందా? సో వాళ్ళు ఏ విధంగా దీనికి రెస్పాండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రాలో? ఎవరు ఇంతవరకు రెస్పాండ్ కాలేదు. అంటే ఇవాళ జరిగినటువంటి ఈ సమావేశంలో జరిగిన ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో జరిగినటువంటి కుర్చీలను గాల్లోకి విసేసుకుని ఒకరికొకరు కొట్టుకున్నటువంటి దారుణమైనటువంటి సన్నివేశం ఏదైతే మనం చూస్తున్నామో దీని మీద ప్రస్తుతానికి ఎవరు స్పందించలేదు. కానీ ఖచ్చితంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. తాము ఏది చెప్పదలుచుకున్నామో, తమ ఉద్దేశం ఏంటో, తమ ఎందుకు కూటమి కట్టామో, ఆ కూటమిలో వాళ్ళు ఏం జరుగుతుందో, దేనికోసం చేస్తున్నారనే విషయాన్ని చాలా స్పష్టంగా కింద ఉన్నటువంటి కార్యకర్తలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. తదనంగా కార్యకర్తలందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి అనుకూలంగా ఉంటారు సహజంగా. ఎందుకంటే వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి అక్కడ సర్వీస్ చేస్తూ తమకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి ఈ వర్గంలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఇంకో వ్యక్తి ఆ ప్లేస్ ని ఆక్రమించడం కానీ, లేదా ఇంకొక పార్టీకి ఆ స్థానాన్ని ఇవ్వడం కానీ ఎవరికి కూడా ఇష్టం ఉండేటటువంటి పరిస్థితి ఉండదు. చాలా ఉద్రిక్తంగా, చాలా తీవ్రమైనటువంటి కోపోద్వేగాలతో ఉంటారు వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళు పాసిఫై చేయాల్సినటువంటి బాధ్యత స్థానికంగా ఎవరైతే సీటు కోల్పోయారో ఆ వ్యక్తి పాసిఫై చేయాలి. కానీ ఆ వ్యక్తిని పిలిచి అధిష్టానం మాట్లాడాలి. సో ఈ పరిస్థితుల్లో నీకు ఇవ్వలేకపోయాం, దాని తగ్గ కాంపెన్సేషన్ నీకు ఇస్తాం డెఫినెట్ గా, పార్టీలో కానీ లేకపోతే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ దాని తగిన గుర్తింపు మీకు లభిస్తుంది కానీ ప్రత్యేకంగా అధినాయకత్వం పిలిచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అది సరిగ్గా జరగలేదు. అలాగే బీజేపీ ఎప్పుడైతే ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉందో, అటువంటిప్పుడు బీజేపీలో ఉన్నటువంటి అసంతృప్తిని చల్లార్చడానికి అటు రాష్ట్రీయ స్వయం సేవక సంఘకు సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తులు కానీ, సంఘ పరివారికి సంబంధించినటువంటి మిగిలిన వ్యక్తులు కానీ, వాళ్ళందరితో కూడా స్థానిక బీజేపీ నాయకత్వం, అలాగే బీజేపీ అధినాయకత్వం కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం, పరిస్థితి ఉన్నాయి. పురంధరేశ్వరుడు ఒక పక్క రాజమండ్రిలో ఆమెకు సీటు కేటాయించారు కాబట్టి ఆవిడ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయడం అనే దాన్ని తర్వాత అంశం. ముందుగా ఆవిడ అక్కడ ముందు రాజమండ్రిలో తనకి తన విజయావకాశాలకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నేతలతో మాట్లాడుకుంటూ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆవిడ చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర నాయకత్వం దీంతో ఆవిడ తర్వాత వ్యక్తులైనా సరే కనీసం దీన్ని కూర్చోబెట్టి చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది సరిగ్గా జరగట్లేదు. మరోవైపు టీడీపీ అలాగే జనసేన, టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి పొత్తుల విషయంలో వస్తున్నటువంటి వ్యతిరేకత కానీ, ఓట్ల పోలరైజేషన్ ఏదైతే ఓట్ల పోలరైజేషన్ జరగాలో అది జరగడం లేదు ఖచ్చితంగా. అది మూడు పార్టీలకి నష్టం కలిగేటటువంటి అత్యంత ప్రధానమైనటువంటి అంశం. దాని గురించి పట్టించుకుంటున్నటువంటి నాభుడు ఎవరూ లేరు. టీడీపీ ఒకవైపు తామే ఖచ్చితంగా 90 సీట్లలో గెలుస్తామనేటటువంటి తీవ్రమైనటువంటి అతి ఆత్మవిశ్వాసంతో టీడీపీ వ్యవహరిస్తుండగా, దీనికి సంబంధించినటువంటి సరిదిద్దాల్సిన బాధ్యత ఉన్నటువంటి నాయకులు మిగిలిన పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని సరిగ్గా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇది మొత్తంగా ఏ లక్ష్యంతో ఇది వాళ్ళు ముందుకెళ్తున్నారో, ఏ జగన్ ప్రభుత్వాన్ని దింపాలని ప్రయత్నం చేస్తున్నారో, దానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చేటటువంటి పరిస్థితిని చేజేతలు వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ప్రధానమైనటువంటి వ్యక్తులే, కార్యకర్తల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అటు టీడీపీ నుంచి కానీ, ఇటు బీజేపీ నుంచి కానీ, లేదా జనసేన నుంచి కానీ కీలకమైనటువంటి వ్యక్తులు దీని మీద ప్రత్యేకంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి పని జరగట్లే. నిజానికి అది జరిగితే ఇటువంటి పరిస్థితి దాపురించేదే కాదని నా ఉద్దేశం. మనకు థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్.